గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని మహిళా కమిషన్ చైర్మన్ సునితారెడ్డి అన్నారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివార్లోని రైతు వేదికలో పోషణ మాసాన్ని ఐశ్రీయస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్మన్ సునితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య తెలంగాణకు పునాదులు వేయాలని మహిళా కమిషన్ చైర్మన్ సునితారెడ్డి అన్నారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివార్లోని రైతు వేదికలో పోషణ మాసాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్మన్ సునితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరిస్తూ సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో సునితారెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం సునితారెడ్డి మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను గురించి వివరించారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు పౌష్టిక ఆహారాన్ని తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, పోతంశెట్టిపల్లి సర్పంచ్ గడ్డమీది నాగరాణి నరసింహులు, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీ నరసమ్మ, టీఆర్ఎస్ నేతలు రాంపల్లి గౌరీశంకర్, పాషన్ శ్రీనివాసరెడ్డి, దేవన్నగారి శేఖర్, కరెంటు రాజాగౌడ్, సిద్ధరాములు, గజనీ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.